జగనన్న ఆరోగ్య సురక్ష 2వ దశమలకు వైద్య ఆరోగ్య శాఖ సన్నద్ధమైంది నేటి నుంచి గ్రామాల్లో ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది వారానికి 2 రోజులు చెప్పిన మంగళ శుక్రవారాల్లో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం నిర్వహిస్తారు ఇక పట్టణాలు నగరాల్లో 2వ దశ కార్యక్రమం రేపటి నుంచి ప్రారంభం కానుంది తొలి దశలో భాగంగా సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్లో 50 రోజుల పాటు జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున వైద్య శిబిరాలు నిర్వహించారు సొంత ఊళ్ళలో 60 లక్షల మంది ప్రజలకు ప్రభుత్వం ఉచిత వైద్య సేవలు అందించింది జగనన్న ఆరోగ్య సురక్ష 2వ దశలో రాష్ట్రవ్యాప్తంగా 6 నెలల్లో 13954 సురక్ష శిబిరాలు నిర్వహించేలా వైద్య శాఖ ప్రణాళిక రూపొందించింది గ్రామాల్లో 10032 పట్టణాలు నగరాల్లో 3922 చొప్పున శిబిరాలు నిర్వహించనున్నారు ఈ నెలలో 3583 శిబిరాలు నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు ప్రతి మండలంలో వారానికి ఒక గ్రామం చొప్పున మున్సిపాలిటీల్లో వారానికి ఒక వార్డు చొప్పున రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాలు 6 నెలల్లో కవర్ చేసేలా శిబిరాలు నిర్వహిస్తారు శిబిరాల నిర్వహణకు 15 రోజుల ముందు ఒకసారి 3 రోజుల ముందు మరోసారి వాలంటీర్లు ప్రజాప్రతినిధులు ప్రతి ఇంటికి వెళ్లి జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం 2వ దశపై ప్రజలకు అవగాహన కల్పిస్తారు ప్రతి శిబిరంలో స్థానిక మెడికల్ ఆఫీసర్తో పాటు ఇద్దరు స్పెషలిస్ట్ వైద్యులు పారామెడికల్ ఆప్థాల్మిక్ అసిస్టెంట్ ఉంటారు ప్రజలకు సొంత ఊళ్ళలో స్పెషలిస్ట్ వైద్య సేవలు అందించేందుకు 543 జనరల్ మెడిసిన్ 645 గైనకాలజిస్ట్ 349 జనరల్ సర్జన్ 345 ఆర్థోపెడిక్స్ 378 చెప్పిన ఇతర స్పెషలిస్ట్ వైద్యులను కంటి సమస్యల స్క్రీనింగ్ కోసం 562 మంది పారామెడికల్ ఆప్థాల్మిక్ ఆఫీసర్లను నియమించారు వైద్య శిబిరాల్లో అవసరమయ్యే అన్ని రకాల మందులు అత్యవసర ఔషధాలతో సహా అందుబాటులో ఉంచుతున్నారు వైద్య పరీక్ష నిర్వహణకు 7 రకాల కిట్లు శిబిరాల్లో అందుబాటులో ఉండనున్నాయి